వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడాది మే నుండి పెద్దగా హెచ్చు తగ్గులు లేకుండా కతలాడుతూ ఉన్నాయి పది గ్రాముల బంగారం ధర గరిష్టంగా నలభై తొమ్మిది వేల ఐదు వందలు గరిష్టంగా యాభై రెండు వేల ఏడు వందల మధ్య పరిమితమైంది అయితే ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వు భారీ వడ్డింపు మన రూపాయి దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావాన్నే చూపుతోంది వడ్డింపు తర్వాత ముఖ్యంగా డాలర్ విలువ ఇరవై ఏళ్ళ గరిష్టాన్ని తాకింది డాలర్ మార్గంలో మన కరెన్సీ రూపాయి ఇరవై ఒకటి పాయింట్ ఆరు రెండు వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది అటు ఆసియా మార్కెట్లన్నీ బేరమంటున్నాయి అలాగే డాలర్ ఇండెక్స్ బలం పుత్తుటపై కూడా పడింది ఇది మరికొంతకాలం కొనసాగవచ్చు అనేది నిపుణుల అంచనా అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు అవున్స్ కు పదహారు వందల ఎనభై డాలర్ల మార్కు వద్ద గట్టి మద్దతు ఉందని ఇది బ్రేక్ అయితే తప్ప బంగారం ధరలు దిగివచ్చే ఛాన్సే లేదనేది ఎనలిస్టుల మాట కానీ ఆ స్థాయిలో గోల్డ్ ధరకు మద్దతు లభిస్తుందని అంతర్జాతీయ బులియన్ వర్తకులు అంటున్నారు ఇప్పటికే బంగారం ధరలు ఆల్ టైం గరిష్టం నుండి దాదాపు పది శాతం దిగి వచ్చింది దీనికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం గ్లోబల్ గా పలు సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్ల మధ్య ప్రపంచ మాంద్య భయాలు పసిడి ధరకు ఊతమిచ్చేవేనని చాలా మంది అనలిస్టులు వాదన ఇక దేశీయ మార్కెట్లలో ధరలు పది గ్రాములు నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల స్థాయి వద్ద దగ్గర గట్టి మద్దతు ఉంటుంది ఇది బ్రేక్ అయితే బంగారం ధరలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని దేశీయ బులియన్ ట్రేడర్ల అంచనా రాబోయే పండుగ కాలంలో ఫిజికల్ మార్కెట్లలో బంగారం డిమాండ్ పెరుగుతుందని దుకాణదారుల విశ్వాసం దేశవ్యాప్తంగా పెళ్లిల సీజన్ వివిధ పండుగల నగల డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు మరోవైపు ఆయిల్ బంగారం ప్రధాన ఇండియాలో బంగారం ధరలపై ఆయిల్ ధరల ప్రభావం కూడా ఉంటుంది పంట చేతికి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకునే డిమాండ్ తక్కువ ధరల్లో పెట్టుబడి డిమాండ్ పెంచుతుందని గ్లోబల్ ఆ నిశ్చితుల నేపథ్యంలో బంగారం వైపు పెట్టుబడులు మళ్లీ అవకాశం ఉందంటూ స్థానికుల ధోరణని కనబరుస్తున్నారు అలాగే రాబోయే సీజన్ డిమాండ్ పరిగణ లోకి తీసుకుని బయాన్ డిప్స్ వ్యూహం బెటర్ అని స్పష్టం చేస్తున్నారు